నివాస గ్రామంలో మరొక ప్రత్యేకమైనటువంటి విశేషం. జ్ఞానేశ్వర మహారాజు పైఠాన్ నుండి బయలుదేరి ఆలందికి వెళ్తారు వారి సమాధి తీసుకోవడానికి. ఆ సమయంలో నివాసాలో వారు కొద్ది రోజులు ఆగి వారు పైఠాన్లో ప్రారంభించినటువంటి జ్ఞానేశ్వరిని నివాసాలో పూర్తి చేస్తారు. స్వయంగా జ్ఞానేశ్వర మహారాజు ఇక్కడే కూర్చొని ఎదురుగా సచ్చిదానంద మహారాజ్ అనేటువంటి వారి శిష్య పరివారంలో ఉన్నటువంటి వారు, జ్ఞానేశ్వర మహారాజు ఇక్కడ జ్ఞానేశ్వరిని బోధిస్తుండగా సచ్చిదానంద మహారాజు దాన్ని ఇక్కడ సంపూర్ణం చేస్తారు. అందుకు సూచికగా ఇక్కడ ఈ స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారందరూ కూడా ఈ స్తంభాన్ని జ్ఞానేశ్వర మహారాజు యొక్క ప్రతీకగా దీన్ని కొలుచుకుంటారు. నిజంగా ఎంత అదృష్టం అంటే నివాసాల్లో ఉన్నటువంటి వారికి ప్రతిరోజు కూడా ఈ స్తంభాన్ని దర్శిస్తే సాక్షాత్తు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ గారిని దర్శించినటువంటి అనుభూతిని వారు పొందుతారు. జ్ఞానేశ్వర మహారాజు పాండురంగ విఠలుడు భక్తుడు కదా, అందుకనే జ్ఞానేశ్వర మహారాజ్తో పాటు ఇక్కడ పాండురంగ విఠలుడు రుక్మిణీ సమేతంగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. నివాసాకు ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. బాబా మార్గంలో నివాస్కర్ గురించి మనం చదువుతాం. ఆ నివాస్కర్ వచ్చినటువంటి ఈ గ్రామంలో జ్ఞానేశ్వర మహారాజ్ ఇక్కడ జ్ఞానేశ్వరుని సంపూర్ణం చేయడం జరిగింది. ఈరోజు మనందరం కూడా సాయి టీవీ మాధ్యమంగా ఈ ప్రాంతాన్ని దర్శించుకోవడం, శ్రీరామనవమి సందర్భంగా జ్ఞానేశ్వర మహారాజును మనందరం స్మరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం. శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ కీ జై. रहम नजर करना, बच्चों का पालन करना, नजर करना बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना बच्चों का पालन करना. ప్రస్తుతం నివాసగా పిలుస్తున్నటువంటి ఈ గ్రామం పేరు నిధి నివాస్ అని చెప్పి అనేవారట. ఎందుకంటే కుబేరస్వామి యొక్క నిధి ఈ గ్రామంలో ఉందనేటువంటిది ప్రతీతి అన్నమాట. అందుకనే మొదట దీన్ని నిధి నివాస్గా పిలిచేవారట. అంతేకాదు జ్ఞానేశ్వర మహారాజు ఇక్కడికి వచ్చి నిజంగానే దీన్ని నిధి నివాస్గా చేశారు. ఎందుకంటే జ్ఞానేశ్వర మహారాజు బోధించినటువంటి జ్ఞానేశ్వరి సారం చాలా అద్భుతమైనటువంటిది. జ్ఞానేశ్వర మహారాజు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే గ్రామంలో నివాసాలో ఉంటున్నటువంటి ఒక సత్పురుషులైనటువంటి సచ్చిదానంద మహారాజు జ్ఞానేశ్వర మహారాజు జ్ఞానేశ్వరుని బోధిస్తుంటే వారు ఇక్కడ రాశారనేటువంటిది ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది. నిజంగా ఈరోజు మనం ఈ మందిరాన్ని దర్శించుకోవడం మన అదృష్టంగా మనం భావించాలి. నివాస గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో ఎక్కడా కూడా అర్ధనారీశ్వరుడి రూపంలో శ్రీ మహావిష్ణువు ఉండరు. కేవలం ఒక నివాసాలో మాత్రమే శ్రీ మహావిష్ణువు అర్ధనారీశ్వరుడిగా ఇక్కడ మనకు
దర్శనం ఇస్తాడు. సముద్ర మదనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు అందులో నుంచి వచ్చినటువంటి 12 వస్తువులను చెరిసగం పంచుకుంటారు. తర్వాత 13, 14 వస్తువులుగా అమృతము, అదేవిధంగా మధుర అంటే మత్తు పానీయం, ఈ రెండూ వస్తాయి. మునులు ఏం చేస్తారు, సముద్ర మదనం జరిగిన చోటు నుంచి ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొచ్చి ఈ నివాసాకు వస్తారు. దేవతలందరూ వెళ్ళి మొరబెట్టుకుంటారు శ్రీ మహావిష్ణువుతోటి. మునీశ్వరులు ఆ అమృత కలశాన్ని తీసుకెళ్లారు. అది రాక్షసులకు కూడా దాన్ని ఇస్తే దేవతల యొక్క గొప్పతనం ఏముంటుంది, కాబట్టి మీరు ఎలా అయినా సరే అది రాక్షసులకు దక్కకుండా చూడండి అని చెప్పి ప్రాధేయపడితే శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి నివాసాకు వస్తారు. వచ్చి రాక్షసులను దేవతలను రెండు వరుసలుగా రెండు బంతులుగా కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అమృతాన్ని దేవతలకు పోస్తూ ఉంటారు. దీన్ని గమనించినటువంటి రాక్షసుల్లో ఉన్నటువంటి రాహు అనేటువంటి ఆ రాక్షసుడు ఎలాగైనా సరే తన అమృతాన్ని పొందాలని చెప్పి ఇక్కడ మోసం జరుగుతుందని చెప్పి దేవతల రూపంలో దేవతల బంధువులకు వస్తాడు. అప్పుడు మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు గమనించి తన యొక్క సుదర్శన చక్రంతో రాహు యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఖండించడంతో ఇక్కడికి షిరిడికి దాదాపు దగ్గరలో ఉన్నటువంటి రావూరి అనేటువంటి గ్రామం ఉంటుంది. ఆ రావూరి అనేటువంటి గ్రామంలో ఆ శిరస్సు పడుతుంది. రాహు యొక్క దేహం, ఆ ముండం ఏదైతే ఉందో అది మోహిని రాజు యొక్క పాదాల చెంత అది ఉంటుంది. అదేవిధంగా మోహిని రాజు చేతులు అమృత కలశం ఇక్కడ ఆ విగ్రహంలో ఉన్నారు కదా, ఆ అమృత కలశాన్ని పట్టుకొని ఇక్కడ అర్ధనారీశ్వరుడిగా శ్రీ మహావిష్ణువు మనకు దర్శనమిస్తాడు. నివాసాగార గ్రామానికి ఇంత గొప్ప ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా శ్రీ మహావిష్ణువు అర్ధనారీశ్వరుడిగా ఎక్కడా కూడా దర్శనమివ్వడు, ఒక్క నివాసాలో మాత్రమే దర్శనమిస్తాడు. ఈ నివాసా భూమికి ఉన్నటువంటి పుణ్యం ఇంత గొప్పదన్నమాట. నివాస గ్రామంలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమే. ముఖ్యంగా శ్రీ సాయిబాబా పరమాత్మ రూపంలో షిరిడిలో వెలిసినప్పుడు ఆయన సేవ చేయడానికి ఈ నివాస గ్రామం నుంచే బాలాజీ నివాస్కర్ షిరిడికి వెళ్తారు. కాబట్టి ఇంత పుణ్యభూమి నుంచి అంటే బాబా తను ఎంపిక చేసుకునేటువంటి వ్యక్తులను ఎలా ఎంపిక చేసుకుంటారనేటువంటిది ఈ నివాస గ్రామం ఒక నిదర్శనం. పవిత్రమైనటువంటి నివాస గ్రామంలో ఇక్కడ అమృతము పంచబడ్డటువంటి చోటు ఇది. అంతేకాదు జ్ఞానేశ్వర మహారాజు జ్ఞానేశ్వరిని సంపూర్ణం చేసినటువంటి ప్రాంతం కూడా నివాస. శ్రీరామనవమి సందర్భంగా బాలాజీ నివాస్కర్ ఇంటికి మనం వెళ్ళడం, ఈ ప్రాంతమంతా కూడా కలియ తిరిగి వాళ్ళు చూపెట్టడం నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. మీరందరూ కూడా కనలారా ఇక్కడ ఉన్నటువంటి మోహిని రాజును మీరందరూ దర్శించారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ వారి యొక్క కృపా కటాక్షం. ఇక్కడ పూజారి గారు ఒక విషయం చెప్పారు ఇందాక, ఎవరికైతే శని మహర్దశ రాహు మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుందట. నివాస గ్రామం నిజంగా చాలా మారుమూల గ్రామం ఇది. చాలా అంటే అన్ని పట్టణాలకు కూడా, అహ్మద్నగర్కు దాదాపు 50 కిలోమీటర్ దూరం, ఔరంగాబాద్కు దాదాపు 150 కిలోమీటర్ దూరం, షిరిడీకి దాదాపు 70-80 కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుంది. ఈరోజు సాయి టీవీ మాధ్యమంగా మనం ఇక్కడ ఉన్నటువంటి మోహిని రాజును మనం దర్శించుకున్నాం, శ్రీ మహావిష్ణువు దర్శనం. అదేవిధంగా ఎవరికైతే ఈ కొత్త సంవత్సరంలో రాహుతోటి ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా సాయి టీవీని అభిమానించేటువంటి వారికి, ముఖ్యంగా శ్రీరామనవమి అర్పణంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఇక్కడి నుంచి మీకు ఆశీస్సులు. రాహు యొక్క తీవ్రత, రాహు యొక్క పీడ మీకు ఉండకుండా, అదేవిధంగా శని గ్రహదోషం ఏమాత్రం కూడా ఉండకుండా మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మోహిని మహారాజును శ్రీ మహావిష్ణువును మనం కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. अंधा हूँ बंधा आपका, मैं अंधा हूँ बंधा आपका, मुझको प्रभु दिखलाना, मुझको प्रभु दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना।